Mukyanga Nina Gauranila Mem Gurum Mpilamu Telangana Pora Tamlo Muddu Bhagangavunam Andulo Prabhakar Navunado all MPs Udame Vandaram Udamutimi Mpilu Chebati Telangana Vachindi Oka KCR Chepte Telangana Rale లేకుంటే బీజేపీలు పోరాడితే తెలంగాణ రాలే. తెలంగాణ పోరాటం చేసింది కాంగ్రెసే, ఇచ్చింది కూడా కాంగ్రెసే. సోనియా గాంధీ గారికి విమర్శన చేసే శక్తి ఏ బీజేపీకి కానీ టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు ఏ పార్టీకి లేదు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు. ఆ రోజుల్లో సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే బండి సంజయ్ ఎక్కడో ఉండేటోడే కాదు, ఎక్కడో ఉండేటోడు. పిసిసి వాళ్ళ పార్టీ లీడర్ అయ్యేటోడా, స్టేట్ లీడర్ అది ముందు తెలుసుకో, అది తెలుసుకొని మాట్లాడండి. ఇలా తెలంగాణ బైఫర్కేషన్ అయింది కాబట్టి ఇవాళ ఆయన మినిస్టర్గా కాగలిగిండు రెడ్డి గారు, లేకపోతే ఆయన అయ్యేటోడేనా? ఇవన్నీ కూడా రిమైండర్ చేసుకోమని చెప్పండి బీజేపీ వాళ్ళకు. దానితో పాటు గౌరవనీయులైన మా ఎంపీ గారు, ఎంపీగా ఉండే మాతోని పొన్నం ప్రభాకర్ అన్న, వాళ్ళ అమ్మను విమర్శించవద్దు, అమ్మ ముచ్చటే దియవద్దు, ఆయన విషయంలో కూడా ఆయన మాట్లాడని మాటలకు ఆయనకు విమర్శన కావాలని, ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్లు అక్కడ తిరుగుతున్నాడని చెప్పి, కష్టపడుతున్నాడని చెప్పి, ఎంపీ ఎలక్షన్ గెలిపించుకుంటాడని చెప్పి ఆయన మీద ఏదో విమర్శన చేయబోయి ఆ విమర్శనను తీసుకొచ్చిండు. కానీ ఆయన తీసుకొచ్చింది అమ్మ మీద, మా అమ్మాయినా ఆయన అమ్మాయినా సంజయ్ బండి సంజయ్ అమ్మాయినా. ఇంతకుముందు గౌరవనీయుల మా పెద్దలు చెప్పినట్టు, సురేష్ షట్కారాన అలాగనే మా అంజనన్న చెప్పినట్టు, వాళ్ళ అమ్మకు పోయి క్షమాపణ కోరుకోవాలి. క్షమాపణ కోరకపోతే నీకు వదిలేది లేదు. నువ్వు ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాల అమ్మకు చెప్పినట్టే తెలంగాణ రాష్ట్రం మొత్తంలా సంజయ్ మాట్లాడితే తెలుసుకొని మాట్లాడు, తెలవకుండా మాట్లాడకు. ఒక ఎడ్యుకేటెడ్గా ఒక ఈ రాష్ట్రానికి మీ బీజేపీ పార్టీకి లీడర్గా ఉన్నప్పుడు దానికి ఆలోచన చేసి మాట్లాడు, వెనక ముందు ఆలోచన చేసి. ఏది పడితే అది మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఆమె ప్రభాకర్ ఒక అమ్మ కాదు, మనకందరికీ అమ్మే. ఆమె ఏజ్ ఏంటి, మన ఏజ్ ఏంటి? అందులో నువ్వు తెలుసుకోకుండా మాట్లాడితే అది వేరే విధంగా పోతుంది. అది నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నాకు ప్లస్ పాయింట్ అవుతుంది, అది నీకు మైనస్ అవుతుంది. ఇది మేము కూడా పబ్లిసిటీ చేస్తాం, మేము కూడా సోషల్ మీడియా అలనేని మాటలు అన్నావు నువ్వు కాబట్టి. ఇక ముందు ఎక్కడైనా మాట్లాడితే అది బాగుండదు. ప్రభాకర్ అన్న ఆయన నీకు ఒకళ్ళ ఉంటే ఏదైనా నీకు విమర్శిస్తే దానికి అటు పెట్టి విమర్శన చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పు, ఒక రెండు రోజులు అట్లా చెప్పు. కానీ మదర్ మీద వీటి మీద వాటి మీద మాట్లాడితే అది మంచిది కాదు. అది నీకు ఇది ఇది ఇదే చెడు నీకు. ఆ అమ్మ దీవెనలు ఉంటే గెలుస్తూవేమో, ఆ అమ్మ దీవెన లేకపోతే నువ్వు గెలవు అక్కడ. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఏదో ఎత్తుగడలు వేస్తానని చెప్పేసి. ఫ్యామిలీ మెంబర్ ఏం చెప్పిండ్రా నీకు? కాబట్టి సోనియా గాంధీని విమర్శన చేసే శక్తి ఉందా? సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి, ఎస్టీ ఎస్సీ సప్లాను ఇలా భారతదేశంలో ఒక కుటుంబం వాళ్ళ భర్తను పోగొట్టుకొని ఉన్నది, ఇక్కడ చిన్న చిన్న పిల్లలను పట్టుకొని భారతదేశాన్ని ముందు నడిపిస్తుంది. రాహుల్ గాంధీ గారి గ్రాండ్ మదర్ చనిపోయింది, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, వాళ్ళ కుటుంబం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఈ భారతదేశానికి, భారతదేశం ప్రజలకు గురించి అటువంటి కుటుంబాలను విమర్శన చేస్తారు వీళ్ళు బీజేపీ వాళ్ళు. విమర్శన చేస్తే ఏదైనా రైట్ పాయింట్లో విమర్శన చేయండి. మళ్ళా కేటీఆర్ గారు మా ముఖ్యమంత్రి గారి మీద ఏదో మాట్లాడతారు, చూసుకుందాం చేద్దాం. అరే నువ్వు ముందు చేసిన అప్పులకు కరెక్ట్గా రైట్గా చూపించవయా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏది పడితే అది మాట్లాడిస్తావు, ఎవరితోనో మాట్లాడిస్తావు, ఏదో చేస్తావు, అది కరెక్ట్ కాదు. చూసుకుందాం చేసుకుందాం ఇది కరెక్ట్ కాదు. ఒక ఎడ్యుకేటెడ్గా మాట్లాడు. తెలంగాణ ఎవరు తెచ్చిండ్రు? మేము తెచ్చినాం తెలంగాణ. మేము తెలంగాణ తెచ్చిన తర్వాత 10 సంవత్సరాలు నీకు పబ్లిక్, తెలంగాణ పబ్లిక్ నమ్మిండ్రు. నమ్ముతే ఏం చేసినావు? అప్పుల పాలు చేసినావు, తప్ప చేసింది ఏమి లేదు. మీరు ఇంతకుముందు మా అంజనన్నట్టు బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు? 15 లక్షల రూపాయలు దియేగ్యా ఉన్నో దియేసో క్యా జిఎస్టీ కరే ఆరు నోటంకు మార్పిడి కరే చేసిండ్రు. ఈ రెండు తప్ప ఏం చేయలే వాళ్ళు. ఇక్కడ గవర్నమెంట్ ఫండ్లు అన్నీ, ట్రైబల్ ఫండ్స్, అన్ని ఫండ్స్ ట్రైబల్ వచ్చిన ట్రైబల్ ఫండ్స్ ఒక లెక్క చూపించగలుగుతాను. ఐటీడీఏకి ఏమి ఇచ్చినావు? కాబట్టి నేను ఏమంటున్నానంటే పొన్నం ప్రభాకర్ అన్నకు బేషరత్గా
ఆయన క్షమాపణ చెప్పవలసిన నీకు అవసరం ఉంది. ఆయనకు బేషరత్గా నువ్వు క్షమాపణ చెప్పాలి. ఆ తల్లికి బేషరత్గా క్షమాపణ చెప్తే అది నువ్వు కరెక్ట్గా అనుకుంటావు. లేకపోతే ఇది నీ మీద ఈ ఇది ఆగదు. మేము ఇక ఊకోం. ఇన్ని రోజులు ఊకున్నాం ఏదో మాట్లాడితే. తల్లిదండ్రుల మీద మాట్లాడేది, అక్క జల్లెల మీద మాట్లాడేది ఈ సంస్కృతి కాదు మనది. రాముడికి మీరు నమ్ముతారు, మేము నమ్ముతాం. భద్రాచలంలో రాముడే ఉన్నాడు మా దగ్గర. రాములకు ఇక్కడ కాదు, ఊరు ఊర్లో ప్రతి ఊర్లో రామాయణమే ఉంటుంది. ప్రతి రామాయణానికి, ప్రతి పండుగకు, ప్రతి పిల్లగాళ్ళతో పెద్దవాళ్ళందరూ పోతారు. రామాలయానికి ఒకటే కాదు. అప్పటి నుంచే ఉన్నాయి రామాలయాలు మనకన్నీ. కాబట్టి దేవుడు దేవల్లా నువ్వు అమ్మల మీద, ప్రభాకర్ మీద నువ్వు అక్కడేదో గెలవాలి, అక్కడేదో చేయాలి, నేనేదో ప్రభగడ లేపాలి అని అట్లా చేస్తే అది మంచిది కాదు. అది నీకు మంచిది కాదు, నీ ఇంటికి కూడా మంచిది కాదు. పోయి అమ్మకు ఇమ్మీడియట్లీగా పొన్నం ప్రభాకర్ అన్న అమ్మకు ఇమ్మీడియట్లీగా పోయి క్షమాపణ కోరవలసిన అవసరం నీకుంది అని చెప్పడం జరుగుతుంది.